హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచు స్పెషల్ డిషెస్. వేయించిన కోడిగుడ్లతో చిట్కేలో చేసుకునే ఎగ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎటువంటి సాసులు లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కోడిగుడ్డుతో ఇలా కనుక చేస్తే అంటే పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా 4 లేదా 5 కోడిగుడ్లను ఉడికించుకొని పైన ఉన్న పెంకు తీసేసి లోపల ఉండే ఎల్లో పార్ట్ని సపరేట్ చేసుకొని వైట్ పార్ట్ని మాత్రమే ఇలాగ చిన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లోర్ 1-3 టేబుల్ స్పూన్లు వేసుకొని, శనగపిండి 1-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. బియ్యం పిండి, శనగపిండి, మొక్కజొన్న పిండి 3 కూడా ఒకే క్వాంటిటీలో తీసుకోండి. ఇలాగ బియ్యం పిండి వేసిన తర్వాత పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లి, కాశ్మీర్ రెడ్ చిల్లి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇలాగ రెడ్ చిల్లి వేసిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1-2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి స్పూన్తో. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 కోడిగుడ్డుని తీసుకుంటున్నాను. ఇది ఉడికించిన కోడిగుడ్డు కాదు, మామూలు కోడిగుడ్డు. ఒకటిని తీసుకొని లోపల ఉండే ఎగ్ ఎల్లో పార్ట్ ఉండిద్ది కదా, దానిని ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఎగ్ వైట్ పార్ట్ని ఇలాగ ఒకసారి ఫోక్తో ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఫోక్తో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఎగ్ వైట్ పార్ట్ని వేసేయండి. ఇలాగ వైట్ పార్ట్ని వేసిన తర్వాత మనం వైట్ పార్ట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు వేసుకొని 1-3 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలాగ 1-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు అవసరం పడితే అప్పుడు వేసుకోండి, స్టార్టింగ్లోనే వేయద్దు. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు అవసరం పడితే అప్పుడు 1 టేబుల్ స్పూన్ లేకపోతే 2 టీ స్పూన్ల నీళ్ళు వేసుకోండి. ఇలాగ నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చిన్ని చిన్ని బాల్స్ లాగా చేసుకోండి. ఇలాగ స్పూన్తో కంటే కూడా చేతితో కలిపితే ఇంకా బాగుంటుంది. ఇలాగ ఒక చిన్ని చిన్ని బాల్స్ లాగా చేసేటప్పుడు మీకు బాల్స్ రాకపోతే లేకపోతే బాల్స్ అనేవి కొంచెం విడిపోతూ ఉంటే అప్పుడు కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. నాకైతే నీళ్ళు కొంచెం లైట్గా ఎక్కువ పడ్డాయి, అందుకని ఇంకొక 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలాగ చేతితో ఒకసారి బాగా కలుపుకొని ఇలాగ చిన్ని చిన్ని బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 1 కప్పు దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువ హీట్ చేయకండి, ఎక్కువ హీట్ చేయకుండా కొంచెం లైట్గా హీట్ అయిన ఆయిల్లో ఇలాగ బాల్స్ లాగా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉడికించుకోండి. ఇలాగ కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత వీటిని తీసుకొని వీటన్నిటిని ఇలాగే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా కూడా తినొచ్చు, లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేయొచ్చు. ఇలాగ తింటే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన ఆయిల్ని తీసేసి అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఉంచుకోండి. ఆ ఆయిల్లో 4-5 వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1-2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని, 1 చిన్ని టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటా ముక్కలు వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు కొంచెం మెత్తపడ్డ తర్వాత సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, అలాగే కాశ్మీర్ రెడ్ చిల్లి 1 టీ స్పూన్ వేసుకోండి, కలర్ బాగుంటుంది. అలాగే పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్ బాల్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్ బాల్స్ కూడా వేసేయండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్ బాల్స్ వేయండి. ఎగ్ బాల్స్ వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని 1-3 నిమిషాల పాటు ఫాస్ట్గా బాగా కలుపుకోవాలి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ 4-5 నిమిషాలలో మనం ఎగ్ ఎల్లో పార్ట్ సపరేట్ చేసాం కదా, అది ఆమ్లెట్ వేసి చూపిస్తున్నాను. ఇలాగ ఎల్లో పార్ట్ వేసేసి పైన కొంచెం ఉప్పు కారం వేసుకొని ఆమ్లెట్ లాగా చేసుకోవాలి. మనం ఉడికించిన కోడిగుడ్లలో ఎల్లో పార్ట్ సపరేట్ చేసాం కదా, మీకు కావాలంటే దానికి గ్రేవీ అయినా చేసుకోవచ్చు.
కడాయిలో 1 2 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఎగ్గు ఏదో పాటిని వేసుకొని 1 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కారం వేసుకొని మంట ఆఫ్ చేసుకుంటే ఎగ్ ఏదో పాటితో కర్రీ రెడీ అవుతుంది, ఎగ్ మంచిగా రెడీ అవుతుంది, ఎగ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోతుంది. 3 రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.